నమస్తే వెల్కమ్ ఈ రోజు హెల్త్ ప్లస్ కార్యక్రమంలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు క్రిష్ పర్సనల్ డెవలప్మెంట్ లైఫ్ స్కిల్స్ అడ్వైజర్ క్రిష్ రాధాకృష్ణ గారు సో వారితో మాట్లాడి ముఖ్యంగా డిప్రెషన్ కాజింగ్ హెల్త్ ఇష్యూస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి దాంతో సఫర్ అవుతున్నటువంటి పేషెంట్స్ ఏ రకంగా ఉంటారు సో వారి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా డిప్రెషన్ ఎందుకు వస్తుంది సో చాలామందికి ఈ ప్రాబ్లం ఈ మధ్య యువతకు ఎక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితి సో ఎందుకు వస్తుంది డిప్రెషన్ అనేది డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుందంటే మన లైఫ్ లోపల మన ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఉంటుందండి రియాలిటీ ఇక్కడ ఈ ఎక్స్పెక్టేషన్ ఈ రియాలిటీ మధ్యలో ఉన్న గ్యాపే ఫ్రస్ట్రేషన్ దట్ ఫ్రస్ట్రేషన్ లీడ్స్ టు వరీ వరీ లీడ్స్ టు యాంగ్జైటీ యాంగ్జైటీ లీడ్స్ టు టెన్షన్ అండ్ టెన్షన్ లీడ్స్ టు ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ థింకింగ్ లీడ్స్ టు టోటల్ సరెండర్ టు అవర్ మైండ్ ఆ రిజల్ట్ ఈస్ డిప్రెషన్ డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది డిప్రెషన్ ఆ డిప్రెషన్ అన్నది ఈ మధ్య కాలంలో చాలా సర్వసాధారణమైపోతుంది చాలామంది అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ మన మైండ్ గురించి మాత్రం వాళ్ళు ఆలోచించరు దానికి సరైన ప్రాముఖ్యత ఇయ్యరు అందరూ కూడా హెల్త్ గురించి ఇంప్రూవ్ చేసుకోవాలి చదువులు బాగా చదువుకోవాలి బాగా డబ్బులు సంపాదించాలి మంచి కార్లు కొనుక్కోవాలి మంచి ఉద్యోగాలు రావాలి ఇవన్నీ అనుకుంటారు కానీ అన్నిటికన్నా కూడా మూలమేది అంటే అది మనది మన యొక్క మెదడు మన మెదడు ఎటువంటిది అంటే యామతి సాగతి ది వే యు థింగ్ బికమ్ మనం ఎలా అనుకుంటామో అలా జరుగుతుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మన యొక్క ఆలోచన సరళి ఎలా ఉందో అది ప్రతి క్షణం మనం దాన్ని ఒక అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎట్లయితే ఒక సైంటిస్ట్ ప్రతిదాన్ని తీక్షణంగా చూస్తుంటాడో మనం కూడా మన మెదడులో జరిగేటువంటి ఆలోచనలు దానికి మనం ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత దాని వలన జరుగుతున్నటువంటి పరిణామాలు వాట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వీఆర్ క్రియేటింగ్ మనం బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది మనం ఏ ఎటువంటి యాటిట్యూడ్లో ఉన్నాము మనం ఎటువంటి ఆలోచనను మనం ఎంటర్టైన్ చేస్తున్నాము మనము ఉత్సాహంగా ఉన్నామా శాడ్గా ఉన్నామా లేకపోతే ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నామా మన అందరినీ కలుస్తున్నామా మనం ఒంటరిగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా ఇవన్నీ కూడా మనం కనుక ఆలోచించినప్పుడు ఏదైతే మూలముందో అది మన ఆలోచన సరళి ఆలోచన సరళిని ఏమంటారు అంటే లా ఆఫ్ హార్వెస్ట్ లా ఆఫ్ హార్వెస్ట్ అంటే ఒక పంటలాగా యు సో ఏ థాట్ యు రీప్ ఎన్ యాక్షన్ యు సో ఎన్ యాక్షన్ యు రీప్ ఎ హ్యాబిట్ యు సో ఏ హ్యాబిట్ యు రీప్ ఎ క్యారెక్టర్ యు సో ఏ క్యారెక్టర్ యు రీప్ యువర్ డెస్టినీ టు చేంజ్ యువర్ డెస్టినీ వీ టు చేంజ్ అవర్ థాట్స్ ప్రతిదీ మన ఆలోచన సరళ మీదే ఆధారపడి ఉంది మన ఆలోచనలు కనుక సరిగ్గా కనుక ఉన్నట్టయితే అంతా సరిగ్గానే జరుగుతుంది మనం గట్టిగా అనుకున్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం దాన్ని దాటుకుంటూ ముందరకెళ్తాము చాలామంది ఏమనుకుంటారు లైఫ్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఎవడైనా జీవితంలో గొప్పవాడైనాడు అంటే చాలా అదొక లక్ ప్రకారం వాళ్ళది జీవితంలో గొప్పవాడేని అనుకుంటారు కానీ లక్ ఈజ్ దట్ మీటింగ్ పాయింట్ వేర్ అలర్ట్నెస్ మీట్స్ ది ఆపర్చునిటీస్ పాసింగ్ బై అంటే ఎన్నో ఆపర్చునిటీసు అవి జరుగుతున్నప్పుడు సరైన సమయంలో దాన్ని ఎవరైతే దాన్ని పట్టుకుంటారో వాళ్ళంతా జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు కానీ గొప్పవాళ్ళైన వాళ్ళందరూ కూడా ఏదో సులభంగా వాళ్ళ జీవితంలో ఇట్లా వచ్చేసింది అనుకుంటారు లక్కేం కాదండి ఒక బిల్డింగ్ కనుక మనం కడితే దాని కింద ఎంతో పునాది ఉంటుంది నువ్వు ఎంత జీవితంలో గొప్పవాళ్ళు కావాలనుకుంటే అన్ని కష్టాలు అన్ని నష్టాలు అన్ని అపజయాలు అన్ని ఒడిదుడుకులు ఎన్నో ఇష్యూస్ని ఫేస్ చేస్తే కానీ జీవితంలో ముందుకెళ్ళరు ఆ డిప్రెషన్ రాకుండా ఉండాలి అంటే వి షుడ్ హ్యావ్ ఎ విజన్ ఆ విజన్లో ఏంటి డిఫికల్టీస్ వస్తాయి ఛాలెంజెస్ వస్తాయి ఓటమిలు ఉంటాయి గెలుపు ఉంటుంది అపజయము ఉంటుంది అనుకున్నవి జరుగుతాయి అనుకున్నవి జరగవు కూడా అన్నిటిని సమానంగా చూసి ఎవరైతే తమకు తాము ఉత్సాహంగా ఉంటారు ఇటువంటి సర్వసాధారణమని ఎవరైతే నమ్ముతారో వీటన్నిటిని పెద్దగా పట్టించుకోకుండా వీ ఈ ఇష్యూస్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తూ వీళ్ళు జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు సో అలాగే సార్ అంటే డిప్రెషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది చిన్న చిన్న కారణాలకు వచ్చేటువంటి డిప్రెషన్ అనేది దాని పర్యావరసనాలు ఏ రకంగా ఉంటాయి చిన్న చిన్న విషయాల్లో కూడా మనిషికి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం అనుకుంటాము ఏ చిన్న పిల్లలకి ఏముంది చిన్నపిల్లలది ఏంటి వాళ్ళకి లైఫ్ అంతా ఈజీనే కదా అని కానీ వాళ్ళ ప్రపంచంలో అదే చాలా పెద్ద సమస్య ఈ కాలం లోపల చిన్న చిన్న విషయాలే మనం గనక మొబైల్ కనుక చాలాసేపు గంటల తరబడి మనం కనుక మొబైల్ చూస్తున్నాం అనుకోండి మొబైల్ కనుక చాలా ఎక్కువ చూస్తున్నాము అంటే మనం ఏదో కొన్ని బాధ్యతల్ని మనము విస్మరిస్తున్నాము ఆ బాధ్యతలని దాన్ని టేకప్ చేయడానికే మనలో అక్కడ కొంత భయం ఉంది ఓడిపోతామేమో అన్న జిజ్ఞాస ఉంది ఓడిపోతామేమో అని ఒక భయం ఉంది వీటన్నిటితో కూడా మనిషికి ఆందోళన కలుగుతుంది ఆ ఆందోళన వల్ల మనిషికి డిప్రెషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లగాడే ఉన్నాడు చాలా సిలబస్ ఉంటుంది వాడికి ఏదో ఒక మ్యాథమెటిక్స్లో ఒక సబ్జెక్ట్ రాలేదనుకోండి వాడు కూడా నేను యూజ్లెస్ వెళ్ళాను అనుకుంటారు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది చిన్న చిన్న విషయాలే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా అరే మీ అంటే మీ అంటే మీరు సడన్గా చూడరా ఆ పిన్ని కొడుకులు చూడురా ఎంత బాగా చదువుతున్నారు మన మామయ్య పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు ఇంటి ఎదురుగా అబ్బాయిలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకేం తక్కువ చేశాను రా అంతా కూడా ఆంబోతురా తిరుగుతున్నావు నువ్వు నువ్వు కనుక జీవితంలో ఏం సాధిస్తావురా అడుక్కు తింటావురా అనుకుంటే ఇటువంటి నెగటివ్ ఆఫర్మేషన్స్ ఎప్పుడైతే పిల్లలకిస్తారు ఇస్తారో వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం తగ్గుతుంది వాళ్ళల్లో భావాన్ని పెంపొందించిన వారు అవుతారు వాళ్ళ ఆత్మస్థైర్యం తగ్గుతుంది ఆ నాలుగు మార్కులు తక్కువ వచ్చినా కూడా ఎగ్జామ్స్ ఫేస్ చేయకపోతే మా అమ్మ నాన్న పరువు ఎక్కడికి పోతుందో నలుగురి ముందర నాకు ఎటువంటి అవమానం జరుగుతుందో అనుకుంటూ ఇటువంటి వాళ్ళు ఒక డిప్రెషన్కి లోనయ్యి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వీరు వెనకాడరు మొన్నీ మధ్యన జస్ట్ ఆ అబ్బాయి ఎక్కువగా గేమ్స్ చూడడం వల్ల ముప్పై ఐదో ఫ్లోర్ నుంచి పైనుంచి కిందికి దూకి ఒక స్కూల్ అబ్బాయి చనిపోయాడు ఎందుకనుకుంటున్నారు అది సంవేర్ అమ్మా నాన్న ఏమనుకుంటారు వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో నాకు ఎగ్జామ్ కింద నేను పాస్ కాకపోతే నేను నలుగురు ముందర నేను ఏ విధంగా తెలెత్తుకొని తిరగగలను అని చెప్పి అటువంటి భయాల వలన ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ చిన్న చిన్న ఇష్యూస్ కూడా దాని ట్రిగరింగ్ పాయింట్ అంటాము ఆ ట్రిగర్స్ అన్నవి జరిగినప్పుడు మనిషి లోపల ఆందోళన కలిగి ఇటువంటి విపరీతమైన డేంజరస్ స్టెప్స్ తీసుకునే అలవాటు అండ్ అవకాశం ఉంటుంది సో అలాగే సార్ అంటే ఈ డిప్రెషన్ మెదడు పైన ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది సో సుదీర్ఘకాలం కొంతకాలం వరకు ఈ యొక్క డిప్రెషన్లో కనుక ఒక మనిషి ఎక్కువ కాలం ఉన్నట్లయితే శారీరకంగా జరిగేటువంటి ఏంటి శరీరం పైన ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాం డిప్రెషన్ అన్నది ఆ చిన్న చిన్న విషయాలు యాడప్ అవుతాయండి అది ఒక్క రోజులో డెవలప్ అయ్యేది కాదు పర్టికులర్గా పర్సన్స్ ఓవర్ ఆంబిషన్ ఉండి ఇది సాధించి తీరాలి అనుకుంటూ ఒక ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఎప్పుడైతే పెంచుకుంటారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ కానప్పుడు ఆ సమస్యల వలయం లోపల వాళ్ళు చిక్కుకున్నప్పుడు కొన్ని ఫినాన్షియల్ డిఫికల్టీస్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఈక్వలెంట్గా లేకపోవడం వల్ల అటువంటి సమయం లోపల వీళ్ళు విపరీతమైన ఆందోళన చెందుతారు నేను ఇంటి రెంట్ ఎలా కట్టాలి ఫోన్ బిల్లు ఎలా కట్టాలి పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి ఎలా చేయాలి మా అమ్మ నాన్న ఓల్డ్ అయిపోయిన వాళ్ళ మందులు ఎలా చూడాలి అని ఒక బాధ్యత కలిగినప్పుడు ఆ యొక్క వాళ్ళకు వచ్చే ఇన్కము ఆ ఎక్స్పెన్సెస్ రెండు మ్యాచ్కోకపోవడం వల్ల కూడా వీళ్ళు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతుంది అవన్నీ ఆడపై యాడపై యాడపై జీవితంలో సాధించి ఎక్కడుకోకపోవాలనుకుంటాడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది ఖర్చులు పెరిగిపోతాయి బాధ్యతలు పెరిగిపోతాయి ఇంట్లో వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంది ఇంట్లో వాళ్ళకేంటి వాళ్ళు వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తారు భర్తని కానీ పిల్లల్ని కానీ అప్పుడు ఏమవుతుంది వీళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆత్మన్యూన్యతా భావం కలిగి వీళ్ళల్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం అది లోపించి వీళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది తగ్గిపోయి నేనేం చెయ్యలేను నా జాతకమే ఇంత నా బ్రతుకే ఇంత నా స్టార్ సరిగ్గా లేవు అని చెప్పి వీళ్ళు చెయ్యగలిగేది కూడా చెయ్యలేకపోతారు కారణం ఏంటంటే ఈ చిన్న 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 ఫెయిలియర్స్ ఇవన్నీ యాడప్ అయిపోయి వీళ్ళలో ఒక ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ ఒక రెస్ట్లెస్నెస్ క్రియేట్ చేస్తుంది ఆ రెస్ట్లెస్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది దెర్ ఈజ్ ఎ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ది బాడీ ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ కలిగినప్పుడు కాటిజాల్ అనే కెమికల్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వీళ్ళల్లో న్యూరోపెప్టైడ్స్ అనే హ్యాపీ హార్మోన్ జనరేట్ కావు ఈ కాటిజాల్ ఏం చేస్తుంది మనిషిని విపరీతమైన ఆందోళనకు గురి చేసి వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకు తెలియదు వాళ్ళకి తెలియకుండానే ఒక నిస్తేజంగా ఒక బాధ్యత లేకుండా ఏం చేయాలన్నా కూడా ఉత్సాహం లేకుండా ఏదో బతకాలి కదా అని చెప్పి బతకాలి ఒక ఫైనల్ స్టేజ్ లోపల దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లర్నడ్ హెల్ప్లెస్నెస్ లర్నడ్ హెల్ప్లెస్ అంటే ఈ చిన్న చిన్న ఫెయిలియర్స్ నుంచి వీళ్ళు హెల్ప్లెస్నెస్ ఫీల్ అయ్యి నా ఇంతే నా లైఫ్ ఇంతే నా జీవితం ఇంతే నేనేం చేయలేను నేను ఎవ్వరికీ పనికిరాను నా భార్యకి అక్కర్లేదు నేను పిల్లలకు అక్కర్లేదు ఎవరికి అక్కర్లేదు నా జీవితం నాది అనుకుంటూ ఒక ఐలెంట్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు ఎవ్వరిని కలవకుండా ఒక ఐలాండ్లో ఉన్నట్టు వాళ్ళు నిస్తేజంగా ఉండిపోతారు వీళ్ళలో ఉత్సాహం లోపిస్తుంది చేయగలిగేటువంటి శక్తిన్నా కూడా చేయలేకపోవడం జరుగుతుంది వీటన్నిటి కారణము చాలాసార్లు పేరెంట్స్ ఇంట్లో ఉన్న భార్య పిల్లలు చుట్టాలు వీళ్ళందరూ ఏంటి నువ్వు ఇంత చేస్తున్నావు ఏం సంపాదించావు ఏం పెట్టవు ఏమైంది పిల్లలు పెరుగుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్పి ఇంకా విపరీతమైనటువంటి మానసిక ఆందోళన క్రియేట్ చేయడం వల్ల ఈ ఒక్క రోజులో డిప్రెషన్ కాదు తను చెయ్యలేన అసక్తుడుగా ఫీల్ అయ్యి ఇవన్నీ కూడా యాడప్ అయిపోయి వన్ ఫైన్ డే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టోటల్ హెల్ప్లెస్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆ హెల్ప్లెస్ స్టేట్ ఆఫ్ బీయింగ్ లోపల వీళ్ళలో ఉత్సాహం లోపించి ఒక మానసిక ఆందోళన పెరిగి నేను ఏం చేయలేను అనే ఒక టోటల్ కన్క్లూషన్కి వచ్చి ఆ డిప్రెషివ్ స్టేట్లో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడి వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు వెనుక ఆడరు సార్ అలాగే బ్లడ్ ప్రెషర్కి డయాబెటీస్కి డిప్రెషన్తో ఏమైనా సంబంధం ఉందా అంటే వాటి మీద ఏమైనా ప్రభావం చూపెడుతుందా ఈ మధ్యన సైన్స్ చెప్తుందండి సైన్స్ కేంబ్రిడ్జ్ సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలో ఏం తేలింది అంటే మన దగ్గర బాడీ లోపల మన లివర్ ఈజ్ ది మేజర్ ఆర్గన్ ఏదైతే మన యొక్క ఇన్సులిన్ని కంట్రోల్ చేసేది అదేవిధంగా ఇవన్నీ కూడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటువంటి గ్రంథులు ఏవైతే ఉంటాయో అది లేదా చాలాసార్లు అదే పని చేయకుండా పోతుంది దీని కారణము ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల చాలామంది ఏం చేస్తారు ఈ డిప్రెషన్ వల్ల వీళ్ళకి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ లోపిస్తుంది ఆ సెల్ఫ్ డిసిప్లిన్ లోపించడం వల్ల ఏమవుతుంది వీళ్ళు ఉన్నా లేకపోయినా ఏం తోచకపోయినా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్లో లేకపోతే హోటల్కి వెళ్ళి మిడ్ నైట్ బిర్యానీనో లేకపోతే ఏం లేకపోతే ఏది ఉంటే అది వాళ్ళు తినేసేయడము విపరీతమైన స్వీట్స్ తినడము లేకపోతే ఐస్ క్రీమ్లు తినేసేయడము ఒక ఎక్సర్సైజ్ చేయకపోవడము ఒక నరుగురితో కలవకపోవడము దాని తర్వాత విపరీతంగా వీళ్ళు ఆహారానికి వీళ్ళు బానిస కావడము ఆ బాధల్ని మర్చిపోవడానికి వీళ్ళు ఈ చేసేటువంటి ఇన్డిసిప్లిన్ యాక్షన్స్ ఇవన్నీ ఏం చేస్తాయి మనిషి లోపల ఆత్మస్థైర్యాన్ని తగ్గిస్తుంది ఎప్పుడైతే ఆత్మస్థైర్యం తగ్గుతుందో వీళ్ళ లోపల ఆ మైండ్ అండ్ బాడీ కనెక్షన్ అంటారు అంటే టు చేంజ్ అవర్ మైండ్ వ్యూ టు చేంజ్ అవర్ బాడీ దాన్ని ఏమంటారు టు చేంజ్ యువర్ ఫిజియాలజీ చేంజ్ యువర్ సైకాలజీ టు చేంజ్ యువర్ సైకాలజీ చేంజ్ యువర్ ఫిజియాలజీ దట్ ఈస్ కాల్డ్ ఆస్ మైండ్ బాడీ కనెక్షన్ స్లోగా ఏమైపోతుంది మనకు తెలియకుండానే విపరీతమైనటువంటి ఆందోళన వల్ల మన యొక్క బాడీ లోపల లివర్ సరిగ్గా పనిచేయకుండా పోతుంది అదే విధంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే గ్రంథులు అది ఇన్సులిన్ని సరైన టైంలో దాన్ని ఓ ఆ యొక్క గ్రంథి నుంచి ఓపెన్ కాదు అయినా కూడా స్లోగా మందులు వేసుకుంటూ పోయి కంట్రోల్ చేసుకుంటున్న అనుకుంటారు కానీ మందులు వేసుకుంటూ పోతే మందుకి ఎక్కడ పోతుంది ఆ యొక్క రిపోర్ట్స్లో తెలియదు కానీ అది ఆ మందుల వల్ల కంట్రోలే మళ్ళది శరీరంలోనే ఉండిపోతుంది దానికోసమని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ధ్యానం ప్రతి వాళ్ళు ఒక పది నిమిషాలు పొద్దున పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు సాయంత్రం ఇట్ ఈ సో సింపుల్ అండి అదేం పెద్ద కాంప్లికేటెడ్ కాదు అంటే ఏ సింపుల్ టెక్నిక్ అది కనుక ధ్యానంలో కనుక పది నిమిషాలు కానీ చూసుకున్నట్టయితే మైండ్ చాలా శాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది బాడీ మైండ్ బాడీ మైండ్ కనెక్షన్ లోపల అది ఏర్పడి యు విల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది ఈ సింపుల్ టెక్నిక్ మీకు వన్ మినిట్లో నేర్పిస్తాను ఏమీ లేదు ఒకసారి కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస మీరు వదలాలి తీసుకోవాలి దాని తర్వాత this is సంథింగ్ called as countdown method మెథడ్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఆ టైం లోపల మీరు సడన్గా యు గో ఇన్ ఏ వెరీ వెరీ డీప్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్కి వెళ్ళిపోతారు అప్పుడు మీరు హ్యాపీగా మీ మైండ్ కామ్గా ఉన్నప్పుడు ఇన్సులిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఆ విధంగా డయాబెటీస్ టోటల్ కంట్రోల్లోకి వస్తుంది మన అన్కంట్రోల్డ్ థాట్స్ మన అన్కంట్రోల్డ్ థాట్స్ ఏం చేస్తుందంటే అది మనల్ని ఒక విపరీతమైనటువంటి మానసిక ఆందోళన క్రియేట్ చేసి మన లోపల పారాసింపథెటిక్ నవ్స్ సింపథెటిక్ నవ్స్ అని ఉంటాయి అంటే మనం ఆలోచన చేసేది ఒకటి మనం చేసే పని ఒకటి ఆలోచనకి ఆచరణకి ఏదైతే కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు అప్పుడు బ్లడ్ ప్రెషర్ అన్నది పెరుగుతుంది మనం అనుకున్నదే చెయ్యాలి చెప్పిందే చెయ్యాలి ఆ విధంగా మన మైండ్ని కానీ కామ్గా ఉన్నట్టయితే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది